గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన గార్డెన్ లో కొంచెం కాయగూరలు ఉన్నాయండి క్యారెజ్ ఏం వండుదామా అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఆకుకూరలు వండాలనిపించింది మన గార్డెన్ లో కూడా కొద్దిగా ఆకుకూరలు ఉన్నాయి కట్ చేసుకుందామండి ఆకుకూరలే కాదు కొంచెం వెజిటబుల్స్ ఉన్నాయి అవి ఏంటో హార్వెస్ట్ చేసుకుందాం రండి బెండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం చిక్కుడుకాయలు పాలకూర ఉంది కట్ చేసుకుందాం పాలకూర ఉందండి కట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ రెండే రెండు వేసాను బలే వచ్చిందండి పాలకూర చుక్కకూర మొక్కలన్నీ కూడా పెద్దవైపోయింది దాని వల్ల తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా వేసుకుంటున్నాను చుక్కకూరని విత్తనాలు వేసాను చూసాక వచ్చాక చెప్తానండి అప్డేట్ పాలకూర అయితే చాలా ఫ్రెష్ గా చాలా పెద్ద పెద్ద బిగ్ సైజ్ లో లీవ్స్ వచ్చేసారు కదా ఇంకా ఇక్కడ తోటకూర ఉందండి కట్ చేసుకుందాం ఇది కట్ చేస్తే మళ్ళీ మనకి చిగురు వస్తుంది ఈ పక్కన ఉన్నవి కూడా కట్ చేస్తాం చెర్రీ టమాటాస్ ఉన్నాయండి కొంచెం కొంచెం వస్తున్నాయి ఇప్పుడు ఇది కాపుకొచ్చి తగ్గింది ఎందుకంటే సీజన్ అయ్యింది కదా మళ్ళీ అంటే మళ్ళీ పోత పెట్టుకుంటూ వస్తుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ఓకే అండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇక్కడ జామకాయ ఇక్కడ రెడీ అయ్యిందండి తింటేద్దాం సిజర్ తో కట్ చేస్తాం ఇక్కడ మల్బరీస్ చూడండి ఇక్కడ ఒకటి రెడీ అయ్యాయి చాలా చక్కగా కలర్ అది బాగుంది తింటున్నారా చూడండి లాక్కుని తినేస్తున్నారు గణేష్ గారు నచ్చిందటండి బాగా అతనికి ఓకే ఇది నాకు
ఉంటాయలు ఉన్నాయి ఇక్కడ రెండు కట్ చేసేస్తానండి పొడవు వంకాయలు ఇవి వంకాయ పూత అయితే వచ్చింది కొంచెం టైం పడుతుంది కాయలు రావడానికి ఇలా అప్పుడప్పుడు వచ్చిన వల్ల మనం కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది గ్రింజన్స్ కూడా ఇక్కడ ఒకటింది లేతగా ఉంది బాగున్నాయి బీన్స్ వస్తున్నాయి పూల మొక్కలు వేసుకుంటే మనకి ఈ చిక్కుడుకాయలకి చక్కగా బీస్ తిరుగుతూ పాలినేషన్ చేసేస్తాయండి ఇదొకటి చిన్నగా అయిపోయింది సైజ్ తగ్గింది దీనికి కాల్షియం అందించాలి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో పూల మొక్కలు ఉంటేనే బాగుంటుందండి అందం ఓకే ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేసేస్తాను ఇంకో మొక్కకి ఎక్కడో చూశాను ఇక ఇక్కడ చీమలండి చీమలకి ఏదైనా చెయ్యాలి ఓకే ఇక్కడెక్కడ చూశాను చిన్న మొక్కకి స్టార్ట్ అయింది ఓకే ఇక్కడ తోటకూర ఉందండి కట్ చేస్తాను నేను ఎందుకంటే ఇది మళ్ళీ ఎదుగుతుంది కదా మళ్ళీ వస్తూ ఉంటాయి బాగా వచ్చిందండి తోటకూర ఇదిగో తోటకూర విత్తనాలు పడ్డాయండి అక్కడ ముదిరిపోయిన తోటకూర ఉంచేసారా ఆ విత్తనాలు గాలికి చక్కగా ఎగురుతూ చుట్టూ స్ప్రెడ్ అయిపోతున్నాయండి ఓకే చిన్నగా ఉంది ఎదుగుతుంది కదా కొంచెం ఇంకెక్కడ లేదు కదా ఓకే తోటకూరండి బాగా వచ్చింది మనకి की ఈరోజు కర్రీకి సరిపోతుంది పాలకూర బాగా వచ్చింది ఇది కూడా చూసారు కదండి ఇప్పుడు మన హార్వెస్ట్ ఇదిగోండి చక్కటి హెల్దీ ఆర్గానిక్ పంట ఆకుకూరలు ఎంతో ఆరోగ్యకరమైన ఆకుకూరలు మన ఇంట్లోనే పండించుకుంటున్నాం తోటకూర పాలకూర నెక్స్ట్ బెండకాయలు కూడా బాగా వచ్చేయండి వంకాయలు ఒక జామ ఫ్రూట్ మల్బరీ మల్బరీ అయితే చాలా జ్యూసీగా ఉంటుందండి నేను ఏమి ఎదురుగా తింటున్నాను కలర్ చూడండి ఎలా అంటుకుపోతుందో ఇది దీనికంత జ్యూస్ ఉంటుందన్నమాట ఇలా రోజుకు ఒక ఫ్రూట్ మనం వెజిటబుల్స్ మన గార్డెన్ లో పెంచుకుంటే ఏదో ఒక ఫ్రూట్ ట్రీ వేసుకోండి ప్లాంట్ వేసుకుంటే మనకి ఎప్పుడు నిత్యం ఏదో ఒక ఫ్రూట్స్ అనేవి కంటిన్యూస్ గా ఇస్తూనే ఉంటాయండి హార్వెస్ట్ అలాగే ఇంకొక జామకాయ కూడా ఉంది సజెషన్ తీసుకొని పప్పు పాలకూర వండమంటారో పప్పు తోటకూర వండమంటారో కిందకి వెళ్ళాక డిసైడ్ అవుతానండి కానీ రెండు ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మన గార్డెన్లో పండించుకొని మనం వండుకొని తింటే దాన్ని తృప్తే వేరు కదండి మరి నచ్చిందండి మన హార్వెస్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మైండ్ డైవర్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తాయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి టేక్ కేర్ స్టే సేఫ్ బాయ్ లవ్ నేచర్ లివ్ నేచర్